జియో మరో గుడ్ న్యూస్ ఇవ్వనుందా? రిలయన్స్ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి కసరత్తు చేస్తోందా? అవునని అంటున్నారు నిపుణులు. జియో ప్లాట్ఫామ్ నుంచి బోలెడు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా 5G సర్వీసులను అందించేందుకు కసరత్తు చేస్తోందట. 5G సర్వీస్ తో పాటు 5G స్మార్ట్ ఫోన్ ను రిలయన్స్ నుంచి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో 5G సర్వీసెస్ అందించేందుకు ఇప్పటికే నెట్వర్క్ ను సిద్ధం చేసిందని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి. జియో కనెక్షన్ తీసుకున్న యూజర్లందరికీ త్వరలోనే 5G సేవలను అందించేందుకు సమాయత్తం అవుతోంది. అలాగే 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ ని కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇవన్నీ ఒకే ఫోన్ లో తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఆ ఫోన్ ఫోటోలు కూడా అనధికారికంగా విడుదలయ్యాయి. దీని ధర 1500 ఉండే అవకాశం ఉంది. ఒక డాంగిల్ లో జియో సిమ్ ని ఉంచి స్మార్ట్ ఫోన్ లో జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. డాంగిల్ ను కార్ లోని USB పోర్ట్ కు కనెక్ట్ చేయాలి. ఇక కారు గురించి మీరు బెంగ పెట్టుకోనక్కర్లేదు. మీ మొబైల్లో ఉన్న యాప్ ద్వారా కార్ ని కంట్రోల్ చేయొచ్చు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కారును ఎవరైనా తాకినా, అందులోని వస్తువుల్ని దొంగలించేందుకు ప్రయత్నం చేసినా వెంటనే స్మార్ట్ ఫోన్ లో అలర్ట్ వస్తుంది. అంతేకాదు, ఆఫీస్ లో కూర్చొని ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న కార్ లో AC ఆన్ చేసుకోవచ్చు, కార్ ను ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అయితే 2013 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన కార్లలో మాత్రమే డాంగిల్ పనిచేస్తుంది. త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది రిలయన్స్ జియో. ఇప్పటికే ఇతర దేశాలతో చర్చలు ప్రారంభించినట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఆయా దేశాలు ఇండియాలో తమ హబ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రిలయన్స్ కోరనుంది. తద్వారా మేక్ ఇన్ ఇండియాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే అవకాశం ఉందని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి.